అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆహ్వానం అందింది. దీంతో వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. 30 Act 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు వెళ్లకూడదంటూ 151 CRPC నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు. దామోదర్ చెప్పండి. రేణుశ్రీ, తాడిపత్రిలో ఈ రోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ, పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మీద ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి స్థానిక మున్సిపల్ చైర్మన్ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించింది. అయితే ఆహ్వానం అందడంతో వెంటనే తాను కూడా కార్యక్రమానికి హాజరవుతానని తన బయలుదేరిన జేసీ మున్సిపల్ చైర్మన్, తాడపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని స్థానికంగా ఉన్న పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ముఖ్యంగా మీరు అక్కడికి వెళ్తే ఇద్దరు ఎమ్మెల్యేను మీరు కలిస్తే గొడవలు అవుతాయంటూ ఆయన ఆపివేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఆహ్వానించిన తర్వాత పోలీసులు అక్కడ గొడవలు జరగకుండా చూసుకోవాలి, కానీ ఈ విధంగా తనను అడ్డుకోవడం ఎంతవరకు సమం చేస్తామంటూ జేసీ కూడా తాను కూడా వెళ్లాలని పట్టుబట్టి కూర్చున్నాడు. అయినప్పటికీ పోలీసులు భారీ ఎత్తున ఆయన ఇంటి వద్ద మోహరింపజేసి ఆయన అడ్డుకున్నారు. ఇదేం ప్రజాస్వామ్యము, ఒక కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించి తర్వాత పోలీసులతో రాకుండా అడ్డుకోవడానికి ఎందుకు వీళ్ళు ఉన్నారు? ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్ని పెన్షన్లు తీసివేశారు నియోజకవర్గంలోనూ, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అని తాను బయటికి చెప్తానని భయపడే వాళ్ళు ఈ విధంగా అడ్డుకుంటున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. రేణుశ్రీ దగ్గర రైట్, థ్యాంక్ యూ దామోదర్. బండ్లు తీసుకుపోతానే పడుతుంటారు. చెత్త పడితే ఊర్లో తిట్టే నండ మిమ్మల్ని అందే కదా. ఇట్లా నిజంగా నవ్వాలా ఏర్చాలా? నమస్కారం సార్. ఎందుకు ఇంత దుశ్చింతం వచ్చింది మా దేశానికి? ఏ ఉద్యోగం ఏం కాదులే, ఉద్యోగం ఏం కాదులే. అవసరం ఇస్తే చూపించుకుంటా ఇస్తే అదే కదా మీ మాట ఇట్టాలే. ఏంటప్ప ఇదే అవసరం ఇస్తాం ఏంటి? వాళ్ళే మీటింగ్ రమ్మన్నారు నన్ను. సరే వద్దంటారు పోలీసులు, నేను ఇంటావు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాడు ఎట్టుంటుందో ఏమో. అవును, నేను పోతే నాకేమైనా జరగదు. నాకోసమే వచ్చినారు నేను అనుకుంటా, వాళ్ళకోసం కాదు. అంతా నాకోసమే వచ్చినారు, నా ప్రొటెక్షన్ కోసం వచ్చినారు. ఇదేది మిస్టేక్? ఫుట్బాల్ ఆఫీస్ కూడా పోతుంటారు. 250,000 చేసిన దీన్ని అర్థమైందా? అడబై ఎట్లా విజయవాడ నుంచి లైట్లో రమ్మన్నా, ఇంకా ఒక 200,000 నేను వేసి 4 లక్షలు చేసి కనీసం 36 మంది కౌన్సిల్ వైఎస్ఆర్ తెలుగుదేశం అంతా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక 15 లైట్లు ఇస్తే వాళ్ళు రీప్లేస్ చేస్తే, అవి కూడా ఒక కంపెనీకి మాట్లాడినాను, అన్ని రిపేర్ చేసి రెడీకి పెట్టేదండి. ఎందుకంటే పని చేయాలని ఉద్దేశం అంతే. మరి ఆనందరావు సార్ ఎందుకు ఏం తప్పు చేసిన, ఏం తప్పు చేసిన సార్? వద్దండి కదా అడిగి పోను, మీటింగ్ పోను. ఇదేం సార్ ఊరే లోపల కూర్చోబెట్టి రాగి ఉంటారు. హెల్త్ రోజులు పోతాము బాగాలేదు. కేరళ నుంచి వచ్చినాయి నువ్వు ఫోన్ చేసినప్పుడు పోతా బయట. నువ్వు ఎప్పుడు ఫోన్ ఆఫీస్ పోవాలా? నువ్వు ఎప్పుడు చెప్తా పోతాను. అరే నీకే, అరే నీకు బా, నువ్వు నేను వద్దు ఫోన్. మీరు ఎప్పుడు